చెంబుడు నీళ్లు పోస్తే చాలు, ఆ బోళా శంకరుడు కోరిన కోరికను తీర్చుతాడంటారు. అలాంటిది ఆ పార్వతీ రామలింగేశ్వరుడిని ఒక్కసారి దర్శిస్తే పుణ్యంగా భావిస్తారు. అందులోనూ మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే 1000 మంది మునుల ఆశీస్సులు అందినట్లేనని చెప్తుంటారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో కాదు, కోతపేట దూరంలో అందరికీ అతి చేరువలోనే ఉన్న ఈ ఆలయం ఉత్తర రామలింగేశ్వర స్వామి ఆలయంగా పేరొందింది. సృష్టికి మూలంగా నిలుస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణాలు చెబుతున్నాయి. కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. ఇవాళ శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుని పార్వతీ పరమేశ్వరులుగా అవతరించారని పురాణాల్లో ఉంది. పురుషుడు అంటే సంస్కృతం ఆత్మ, మనసు అని అర్థం ఉంది. స్త్రీని ప్రకృతిగా కొలుస్తారు.
శివుడు పురుషుడు, అయితే పార్వతి ప్రకృతి స్వరూపంగా చెప్తుంటారు. వీరి కలయిక ప్రకృతిలో జీవం పోస్తుంది. ఈ రకంగా మహాశివరాత్రి సృష్టి కారకంగా ఉంటుంది. చీకటిని అధిగమించి జ్ఞానానికి ఉదయంగా ఈ రాత్రి సూచిస్తుంది. అందుకే మహాశివరాత్రికి అంతటి ప్రాశస్త్యం ఉంది. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని ఈ యొక్క రామేశ్వరం గుడికి వచ్చిన అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయాలని, బస్సులో వచ్చేవారు కానీ కార్లో వచ్చేవాళ్ళు, టూ వీలర్ వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని వచ్చి దైవ దర్శనాన్ని చక్కగా చేసుకుని దైవుణ్ణి కూల్చుకొని తిరిగి వెళ్ళాలి. ఈ యొక్క రామేశ్వరం టెంపుల్ని దర్శించుకునేటువంటి సమయం ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉంటారు. అందరు కూడా మాస్క్ ధరించాలి. దాని తర్వాత తమ యొక్క వస్తువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దొంగలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ యొక్క బ్యాగులను, విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదే సమయంలో తమ యొక్క చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవారి దగ్గర ఉంచడం కానీ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని చేతి పట్టుకొని నడిపించుకో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఈ యొక్క రామేశ్వరము